రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాబాద్ మండలం తేరులమద్ది గ్రామంలో కబ్జాకు గురై అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిపై విచారణ చేపట్టి దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తేరులమద్ది గ్రామ దళితులు వినతిపత్రం అందజేశారు. కబ్జాకు గురైన గ్రామంలోని సర్వే నంబర్ 324లో 33 ఎకరాల ప్రభుత్వ భూమికి గాను 6 ఎకరాల 18 గుంటల భూమిని పంపిణీ చేయగా మిగులు 27 ఎకరాల్లో కొంత భూమి కబ్జాకు గురైందని అన్నారు. కేంద్రంలోని తెర్రమాది గ్రామంలో 324 సర్వే నెంబర్లో మరి ప్రభుత్వం యొక్క భూమి 33 ఎకరాల భూమిని మరి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ కొంతమందికి భూమిని నిరుపేదలకు పంచగా మిగులు భూమి 27 ఎకరాల భూమిని మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కానీ కొంతమంది ప్రజానాయకులు అని చెప్పుకున్నటువంటి నాయకులు అండదండలతోటి భూమిని కబ్జా చేసి అందులో ఒక బోరు వేసినారు. మరి ఆ బోరు విషయం గురించి ఆ కబ్జా చేసిన వాటి గురించి మీ గతంలో కలెక్టర్ గారు కానీ ఆడివారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇట్లా పిటిషన్లు మెమోరెండంలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ మెమోరెండంలు కానీ ఈ పిటిషన్లు కానీ ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. మరి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. కనీసం మా సమస్యను వినే పరిష్కారం లేదు. ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, అయినా కానీ పట్టించుకున్నట్టు ఉన్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో మరి దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పింది ప్రభుత్వం. ఆ 3 ఎకరాల భూమి కింద మరి ఈ యొక్క భూమిని పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి కనుక భూమి లేని నిరుపేదలు గ్రామంలో చాలామంది నివసిస్తున్నారు. వారందరికీ అసలు భూమి అంటే ఎట్లుంటుంది కూడా తెలియదు. కనుక భూమి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. మీరు భూమి ఇచ్చినట్టయితే వాళ్ళు కనీసం అందులో వ్యవసాయం చేసుకుంటారు. ఈ బతుదేరు కోసం అక్కడికో ఇక్కడికో పోకుండా మరి రైతు బంధు వస్తుంది, వాళ్ళకు రైతు బీమా వస్తుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారికి సిఫారసు జారీ చేసి ఈ యొక్క భూమిని చుట్టూ జిల్లా సర్వేర్ చేత ఆ బౌండరీ ఏర్పాటు చేసి ఆ యొక్క భూమికి సెక్యూరిటీ కల్పించాలి, దళితులకు భూమి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మేము మీరు ఎప్పుడైతే 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డారో మరి నిలబడ్డప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి మరి ఎమ్మెల్యే కేటీఆర్ గారికి 2 సార్లు మా యొక్క తెల్లమది గ్రామం భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. కనుక ఆ ఒక్క విశ్వాసంతోనైనా మీరు దయచేసి మంత్రి గారు ఈ ఒక విషయాన్ని గుర్తించి మమ్మల్ని స్పెసిఫిక్గా పిలుచుకొని మీరు మాట్లాడాలి. మీ యొక్క మండల లీడర్లతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసే దిశగా ప్రయత్నించాలి. మరి కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దానిపై మీరు తగు చర్యలు తీసుకుంటారని మీపై నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ యొక్క విషయాన్ని మేము అందరము ఈ మాదిగ సంఘం మాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి ఇవ్వడం జరుగుతుంది. కనుక దయచేసి ఈ అధికారులను వెంటనే మా ఊరికి తక్షణమే పంపించి దీని యొక్క విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.